స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెనపై 100 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు యువతరం సేవా సమితి ప్రతినిధులు. పోటీ వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకంతో విద్యార్థులు చేపట్టిన విన్యాసాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపాదేవి, పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ చైతన్య చైర్మన్, చైర్పర్సన్ బిఎస్ రావు గారు, ఝాన్సీ లక్ష్మి గారు, డైరెక్టర్స్ సీమా మేడం, నాగేంద్ర గారు, మైజీమ్ శ్రీనివాసులు గారు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం శ్రీ చైతన్య బ్రాంచ్లు అందరి తరఫున, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరి తరఫున అందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. సో వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ 72nd ఇండిపెండెన్స్ డే అలాంగ్ విత్ అవర్ చిల్డ్రన్ అండ్ స్టాఫ్ అండ్ పేరెంట్స్. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. సో ఆన్ దిస్ ఇండిపెండెన్స్ డే మేమైతే పిల్లలకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ స్ట్రగుల్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ నేషనల్ లీడర్స్, వీ గాట్ దిస్ ఇండిపెండెన్స్. ఎందరో వీరుల త్యాగాల వల్ల ఈ స్వాతంత్రం మనకు వచ్చింది. సో మనం ఇవాళ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం, ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్ అనే ఒక గవర్నమెంట్లో మనం జీవిస్తున్నాం ఆనందంగా అంటే అది ఎందరో వీరుల త్యాగం. కాబట్టి మనము వాళ్ళంత గొప్పగా సేవ చేయలేకపోయిన దేశానికి మా స్టూడెంట్స్ అందరికీ మేం చెప్పేది, విలువలతో కూడిన జీవనం అంటే యూ లీడ్ ఎ లైఫ్ విత్ వాల్యూస్, మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా, ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా వాళ్ళకు మంచి స్థానానికి రావాలి. కమర్షియల్గా కాకుండా వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా వాళ్ళ ద్వారా ఒక నలుగురికి మంచి జరగాలి, 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్న ఫీల్, అన్న జీల్ ఎప్పుడైతే ప్రతి భారతీయుల్లో కలుగుతుందో దేశం మొత్తం కూడా ఆనందంగా సస్యశ్యామలంగా ఉంటుందనేది మా ఉద్దేశం. కాబట్టి మా పిల్లలందరూ ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక ఓత్ కూడా తీసుకున్నారు, మేము ఫ్యూచర్లో ఎటువంటి ఈవిల్ అంటే చెడు ఏది చెయ్యం, లైక్ లంచాలు తీసుకోవడం కానీ, క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇలా కాకుండా మా విద్యార్థులందరూ ఎవరైతే భావి భారత పౌరం సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం భావి భారత పౌరులందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు కొత్తగా వచ్చిన యువతరం ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతని, దాని యొక్క ఫలితాన్ని కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నట్టు వారి స్ఫూర్తి ఈరోజు యువతరానికి తెలియాలి. ఆ యువతరానికి తెలిసే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమం రూపొందించిన మన యువతరం సేవా సమితి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తి పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా
దేశాని యొక్క ఇప్పుడున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా చట్టాలను గౌరవిస్తూ ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశాలను కల్పిస్తూ అందరూ కలివిడిగా ఐకమత్యంగా ముందుకు సాగాలని ఈ స్వాతంత్ర ముఖ్యంగా విద్యార్థులు యువకులకు ఒక స్ఫూర్తి భావాన్ని నింపడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈరోజు విద్యార్థుల్లో యువకుల్లో ఒక రకమైన దేశ అభివృద్ధిని గురించి కానీ దేశ భావాన్ని కానీ స్థూల దృక్పథం పెంపొందించే విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి పట్టణంలో చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా మేము కూడా సహకారం అందిస్తామని